మాటలో చెప్పాలంటే బాధ అసలు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలా, 45 సంవత్సరాలు క్రమశిక్షణతో పట్టుదలతో మన కోసం పనిచేశారు. 43 రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో పెడతారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులందరూ 32-38 రోజుల్లో బయటకు వచ్చారు. అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజానాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకు పంపిస్తాను. కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని 41 నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరిని ఆలోచించమంటున్నాం. గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో మా అకౌంట్లన్నీ మేము బయట పెట్టాం. మాకున్న ఆస్తులన్నీ ప్రజల ముందర మేము పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా 1 రూపాయి 1 గజం మా దగ్గర ఉందని ఎవరు నిరూపిస్తే మొత్తం ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పాం. ప్రజల కోసం నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల తరపున పోరాడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు ఆయన్ని బంధించి ఏకంగా రాజమండ్రి జైలుకు పంపించాం. ఆయన డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరమా? ఆయనకున్న ఆలోచనతో చిత్తశుద్ధితో పట్టుదలతో వ్యాపారంలో ఉంటేనా దేశంలో ఏ పారిశ్రామికవేత్త ఆయన్ని తట్టుకోలేకపోయారు? లక్షలాది మందిని కరోరపత్తులు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 లక్షల మంది కుటుంబాల్లో ఐటీ ప్రొఫెషనల్స్కి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆరోపణలు చేసి జైలుకు పంపిస్తే ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. ఇది ఈరోజు మా కుటుంబానికి జరిగింది. ఇదే పరిస్థితి రేపు మీ కుటుంబానికి కూడా వస్తుంది. ఈ సైకో జగన్ అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారితో కొన్ని విషయాల్లో మేము విభేదించాం. కానీ అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో అసలు ఈయన నడుస్తున్నాడని మాకే అర్థం అవ్వలా. ఎలా అడ్డగోలుగా ఎవరినో కేసు పెట్టినా, ఏకంగా ఎవరినొక పోస్ట్ పెట్టినా, ట్వీట్ పెట్టినా, ప్రజల తరపున పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఏకంగా జైలుకు పంపిస్తున్నాడు ఈ సైకో జగన్. ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోరాటం చేయకపోతే ఇంకా రాష్ట్రాన్ని వదిలిపెట్టడు. ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క పార్టీ నాయకుడికి ఇస్తాడు. మీ తరపున పోరాడినందుకే ఈరోజు సైకో జగన్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు. అయినా మా పోరాటం ఆగదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అంటారు, మనం పోరాటం ఆగకూడదు కానీ శాంతియుతంగా పోరాటం చేయండి అని. ఆయన ఏ ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలతో మనందరం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ఈ సైకో జగన్ని చిత్తు చిత్తుగా ఓడిద్దామని ఈ సభాముఖంగా ఇక్కడున్న నాయకులందరినీ కోరుతున్నా. ఎస్, పెద్దల అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలిస్తే 175కి 160 స్థానాలు గెలుస్తాం ఖాయం. ప్రజల్లో ఎప్పుడు లేని వ్యతిరేకతను ఉంది. ఆ యువగళం పాదయాత్రలు కూడా నేను చూసా. అందుకే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.
అందుకే ఇక్కడున్న పెద్దలందరూ కోరుతున్నా నవంబర్ 1వ తారీఖు నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయడు. అనేకసార్లు ఆయన చెప్పారు, ఇలాంటి సభల్లో కూడా చెప్పారు, పరుపాటున లోకేష్ తప్పు చేస్తే ఆ లోకేష్ని జైలుకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి. అందుకే ఇన్ని ములాఖాతులు చంద్రబాబు నాయుడు గారు కలిసినా ఏనాడు ఆయన తలదించి మాట్లాడలేదు. అది ఆయనకున్న క్యారెక్టర్, అది ఆయనకున్న గొప్పతనం. సౌత్ ఆఫ్రికాలో ప్రజల తరపున పోరాడుతున్న నెల్సన్ మండేలాని అక్కడున్న తెల్లోలు జైలుకు పంపించారు. కానీ ప్రజలందరికీ తెలుసు నెల్సన్ మండేలా గారు తప్పు చేయరు, నెల్సన్ మండేలా గారు మన కోసం పోరాడతారు. అలానే రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల్సన్ మండేలా లాగా ఆ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికి చెప్తున్నాను. రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణం ఏర్పడింది. విసిల్ వేసినా కేసు, గంట కొట్టినా కేసు, కొవ్వొత్తు పట్టుకున్నా కేసు, మన సంకల్పికంగా మనమే తాడి కట్టినా కేసు, ఇంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా దొంగ కేసులు పెట్టినా, తెలుగుదేశం పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసిన ప్రజలకి కార్యకర్తలకి నాయకులందరికీ పేరు పేరున ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.